కుత్బుల్లాపూర్లోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయంలో అంగరంగ వైభవంగా వాయు ప్రతిష్ఠ కార్యక్రమం కాలనీ వాసుల ఆధ్వర్యంలో జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగం, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, పంచముఖ ఆంజనేయ స్వామి, దుర్గామాత మరియు నవగ్రహాలకు వాయు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాలనీ వాసులచే 51 కలశాలతో అభిషేకము మరియు గణపతి హోమము వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గోల్డ్ మ్యాన్ అలియాస్ మెట్టుగూడ యూత్ ఐకాన్ రాజేందర్ యాదవ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు, రవీందర్, వీర యాదవ్, సురేష్, కిషోర్, సాయి, ఆనంద్ శ్రీనివాస్, టీడీ రావు, గోవర్ధన్ రెడ్డి, సాంబశివరావు, ఎన్ శ్రీనివాస్, ఆంజనేయులు, అవకుశ మరియు కాలనీ ఆడపడుచులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామం ఈరోజు మాకు వచ్చింది. ఎందుకంటే మా యొక్క ఈ స్థలంలో ఈరోజు ఈ యొక్క మహాగణపతిని, అదేవిధంగా పంచముఖి ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఈ యొక్క లింగాన్ని, మహానందిని, విజయవాడ కనకదుర్గమ్మని, దంపత నవగ్రహాలను మా కాలనీవాసులు, ఇతరులు వారి యొక్క దైవభక్తితో మాకు డొనేట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. వారి అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని ఇంతవరకు మేము నిర్మించుకోగలిగాము. ఇక ముందు కూడా అందరి సహకారంతో, కాలనీ వాసుల మరియు మా కాలనీ ఆడపడుచుల అందరి సహకారంతో దీన్ని మిగతా వర్క్ను కూడా పూర్తి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఈరోజు చాలా ఒక పండగలాగా ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల లేని విధంగా అన్ని దేవతలు మా కాలనీ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషము. మా కాలనీ ప్రజలు, మా కాలనీ వాసులు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బౌదిరిపల్లిలో ఈరోజు మనకి వాయు ప్రతిష్ట లింగం ప్రతిష్టాపన జరిగిందండి. తర్వాత 151 కలశాలతోటి అభిషేక పంచామృత అభిషేకాలతోటి మనకి ప్రతి జరిగింది. సర్వ మండపం పూజ జరిగింది. తర్వాత ఈ ఓం సుబ్రహ్మణ్య స్వామి వాయులింగం, గజవాడ దుర్గాదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి, సతీ సమేత శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ హవనాంచం జరిగిందండి. ఇవాళ నందీశ్వర స్వామి అభిషేకము హవనాంచం జరిగిందండి. నెక్స్ట్ ఈ సింహాన యొక్క అభిషేకం జరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు 51 లింగాల ఈ కలశాలతో అభిషేకం జరిగిందండి.